చందమామ కథ. అంగరక్ష. పులింద రాజ్యానికి పాలకుడు సుగుణసింహుడు. ఆయన నిండా 40 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. ఆ 40 సంవత్సరాలు ప్రజలు ధనధాన్యాలతో, పాడి పంటలతో, సమస్తమైన సిరి సంపదలతో తులతూగుతుండేవారు. సుగుణసింహుడికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇక రాజ్యభారం కొడుకు పైన పెట్టేసి తను దైవచింతనలో గడపాలనే ఆలోచన కలిగింది. ఈ ఆలోచనతో ఆయన ఒక పున్నమి నాటి రాత్రి తన అంతఃపురంలో అటు ఇటు పచారు చేస్తూ ఉండగా కోట గంటలు ఠంగు ఠంగుమని 12 సార్లు మోగడం వినపడింది. గిరుక్కున తిరిగి ఒకసారి హంసతూలికా తల్పం వైపు చూసేసరికి సుగుణసింహుడి కన్నులు జిగేలుమన్నాయి. ఏమి, 16 వన్నే బంగారు ఛాయగల దేహకాంతితో మెరిసిపోతూ ఒక సుందరి ఆ తల్పం పైన కూర్చొని ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. రాజా, నన్నెరుగవా అని అడిగింది సుందరి. అలానే నించుండిపోయాడు రాజు. నా పేరు యశోదేవత. నీవు ధర్మమార్గం తప్పకుండా రాజ్యం నడిపించి నీ కీర్తి దశ దిశలా వ్యాపింపజేసేది ఎవరనుకున్నావు? నేనే అన్నది. చాలా సంతోషించాడు రాజు. దేవి, నా కీర్తి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞుణ్ణి. అయితే నా తర్వాత నా కుమారుడి పాలనలో ధర్మం ఎలా నడుస్తుందో అనేదే నాకు పట్టుకున్న ఆలోచన అన్నాడు. అందుకు యశోదేవత, రాజా ఎందుకు దిగులు? నిన్ను నడిపినట్టే నీ కొడుకును నడుపుతాను, చింతించకు అంటూ అంతర్ధానమైపోయింది. మరికొద్ది రోజులకే సుగుణసింహుడు మరణించాడు. సుగుణసింహుని కొడుకు శీలసింహుడు గద్దె ఎక్కి అన్ని విధాలా తండ్రికి తగిన పుత్రుడు అని పేరు పొందాడు. తండ్రి నాటి నుంచి ఉంటున్న వృద్ధ మంత్రి ధర్మపాలుడినే తను కూడా ఆస్థానంలో సలహాదారుగా నియమించుకున్నాడు. ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి సుగుణసింహునికి కనిపించినట్టే శీలసింహునికి కూడా యశోదేవత తూలికా తల్పం మీద ప్రత్యక్షమైంది. శీలసింహుడు ఆమె పట్ల భక్తి వినయాలు అగపరిచాడు. దేవి శీలసింహుణ్ణి దీవిస్తూ, నాయనా, ఈ ఉంగరమే నీకు అంగరక్ష. ఎప్పుడైతే నీ బుద్ధి ధర్మం తప్పి వక్రమార్గానికి పోతుందో అప్పుడు ఈ ఉంగరం నీ వేలు నొక్కుతుంది. ఈ హెచ్చరిక గుర్తించి పొరపాటును సరిదిద్దుకుంటూ ఉండు అంటూ హితబోధ చేసి ఒక ఉంగరమిచ్చి అంతర్హితురాలయ్యింది. దేవి దయకు విస్తుపోతూ శీలసింహుడు తనకు అంగరక్షగా ప్రసాదింపబడిన ఉంగరాన్ని ఉత్సాహంతో ధరించాడు. ఉంగరం మహిమ వల్లను, మంత్రి ధర్మపాలుడి సలహాల వల్లను శీలసింహుడి పరిపాలన చాలా కాలం ఎంతో నేర్పుగా, ధర్మయుతంగా సాగింది. అయితే ఎంతటి కట్టుదిట్టంలో ఉన్నప్పటికీ యువకుడైన శీలసింహునిలో రాజ్యకాంక్ష అప్పుడప్పుడు ఊపుకుతూనే ఉండేది. రాజ్యకాంక్షతో శీలసింహుడి మనస్సు మారిపోయింది. ఇది ధర్మం, ఇది అధర్మం అనే విచక్షణ జ్ఞానం నశించింది. దురాశ పుట్టింది, శని పట్టింది. దుష్ట సంకల్పాలను దోహదం చేయటానికి తగిన పరివారమంతా చుట్టూ చేరారు. ఆ పరివారానికి పెద్ద దుందుబి అనే సేనానాయకుడు. వాడికి రాజుకు స్నేహం మికుటమైంది. రాజైన వాడికి రాజ్య విస్తరణ చేసుకోవటమే ప్రజ్ఞ. ఇందుకోసం ప్రాణాలైనా బలిచేసి రాజు ధర్మం నిలబెట్టుకోవాలి అని దుందుబి దుర్బోధలు చేసి శీలసింహుణ్ణి పురక్కిస్తూ వచ్చాడు. దుందుబి నూరిపోసే ఈ బోధల ముందు మంత్రి ధర్మపాలుడి మాటలు శీలసింహుడికి చెవికెక్కటమే మానివేసినాయి. అందుచేత క్రమంగా మంత్రి మాటలను తోసిపుచ్చటం ప్రారంభించాడు. రాజు అధర్మంగా, అకారణంగా ఇరుగు పొరుగు సామంతరాజుల మీద ఆకస్మికంగా దాడికి వెళ్ళటం పనిగా పెట్టుకున్నాడు. మొండిపట్టు, క్రౌర్యం అతనిలో బాగా విజృంభించినాయి. ఒళ్ళు తెలిసే స్థితిలో లేడని చెప్పినా అతిశయోక్తి కాదు. అటువంటప్పుడు అంగరక్ష అయినటువంటి తన వేలి ఉంగరం ఎంత నొక్కినా అతడు గమనించకపోవటంలో ఆశ్చర్యమేముంది. ఈ విధంగా శీలసింహుడు మునుపటి శీలసింహుడు కాదు అని పేరు మోగిపోయింది. ఇప్పుడు ఈ శీలసింహుడు పరమ దుర్మార్గుడు, క్రూరుడు. అనేకమైన చిన్న రాజ్యాలను అక్రమంగా పడవేసుకున్నాడు. ఇలా యుద్ధాలు సాగించే తన వేడుక కోసం కొత్త కొత్త పన్నులు ఎన్నో విధించాడు.
రాజులో కలిగిన ఈ మార్పు వల్ల ప్రజలు యమయాతనలు అనుభవించవలసి వచ్చింది. ప్రభువు పైన ప్రజలకు ఉండే భక్తి విశ్వాసాలు సడలిపోయినాయి. అతడి దుష్టచర్యలకు సహించలేక తన స్వంత సేనలే అసహించుకొని ఎదురు తిరగసాగినాయి. ఇంత చేసి చివరకు శీలసింహుడికి తనపైన తనకే రోత పుట్టేటంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడినాయి. లోకానికి ఎదురీది, నేనెందుకు ఈ రాజ్యాలన్నీ జయించాలి? ఎందుకు పాపం అంతమంది రాజ్యాలను అన్యాయం చేసి కలుపుకోవాలి? ఏమి బావుకునేందుకు ఇన్ని పన్నులు విధించి ప్రజలను వేధించాలి? అంటూ ఈ విధంగా తనను తనే ఎన్నో ప్రశ్నలు వేసుకోసాగాడు. ఒక్క ప్రశ్నకు మనస్సు సమాధానం చెప్పలేకపోయింది. తన క్షేమం కోరిన వృద్ధ మంత్రి ధర్మపాలుడి సలహాలు పెడచెవిని పెట్టినందుకు, దేవి ప్రసాదించిన ఉంగరాన్ని ధిక్కరించినందుకు శీలసింహుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఇలా ఉండగా వృద్ధ మంత్రి ధర్మపాలుడు మరణించాడు. శీలసింహుడికి తెలియకుండానే తనకు దుర్బోధలు చేసిన మిత్రులు రాజ్యాన్ని హస్తగతం చేసుకోసాగారు. రాజ్యంలో హత్యలకు చోరీలకు హద్దు లేకుండా పోయింది. రాజభవనంలోనే ఒక రోజున కలవరం బయలుదేరింది. ఈ కలవరానికి నగరమంతా అట్టుడికినట్టు ఉడికిపోతున్నది. ఇదంతా ఏమిటి అని ప్రశ్న వేశాడు శీలసింహుడు. ఇంకేముంది, మీ మేనకోడలు పావనిని ఉరితీయబోతున్నారు అని చెప్పారు. కలగాసి మేల్కొన్నట్టు అయింది శీలసింహుడికి. ఆ క్షణం నుంచి అతనిని ఉంగరం విడవకుండా నొక్కుతూనే ఉంది. వెంటనే మేనకోడలిని రప్పించాడు. ఆమె ధైన్యావస్థకు వలవలా ఏడ్చాడు. మిత్రులు చేసిన కుట్ర ద్రోహం ఆమె వల్ల గ్రహించి తక్షణమే వాళ్ళందరినీ ఖైదు చేయించాడు. ఈసారి అతని వేలు విడవక గట్టిగా నొక్కుతూ ఉండిన ఆ ఉంగరం గప్పున ఒక్కమారుగా వింతకాంతితో వెలిగింది. ఆ క్షణమందే శీలసింహునికి జ్ఞానోదయమైంది. అప్పుడు తనను కాపాడే అంగరక్షను పూర్తిగా నమ్ముకున్నాడు. దేవీ ప్రభావం తెలుసుకున్నాడు. తండ్రి కోరికను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నాటి నుండి మరెన్నడూ శీలసింహుడు ధర్మ మార్గం వీడలేదు. కథ సమాప్తం.